తమ్ముడు హనుమంత్ యాదవ్ ఎన్నో హిట్స్ పాడావను, ఎములాడ రాజన్న సామిని మొక్కిననే మన మ్యూజిక్లో అద్భుతమైన పాట, ఎన్నో హిట్లు ఇచ్చావు నీ పాటలు, చాలా అద్భుతమైన మనిషి తమ్ముడు ఇందులో పాట పాడిన హనుమంత్ యాదవ్. ఆయన పాడిన ప్రతి పాట హిట్టే, అట్లే ఇది కూడా సూపర్ హిట్ కొడుతుంది, చాలా ఫీల్ బాగుంది. ఇందులో చేసిన టోనీ, ఇంకో అమ్మాయి కానివ్వండి, తర్వాత దీనికి మెయిన్ ఏంటంటే డ్యాన్స్ మాస్టర్ అనిల్, కొరియోగ్రాఫర్ అంటారు యాక్చువల్గా, అనిల్ కూడా చాలా అద్భుతమైన, చాలా బాగా తీసావు అనిల్ ఈ పాటను. నువ్వు కొరియోగ్రాఫిక్ చేయలే, డైరెక్షన్ చేసావు, అంటే సినిమాల టైప్లో అనిపించింది. ప్రోమో చూడగానే ఫుల్ సాంగ్ చూడాలి, ఇక అవతలేదు పానం. తర్వాత ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, డిఓపి అరుణ్ కొలుగూరి, అరుణ్ చాలా అద్భుతమైన టాలెంటెడ్. సినిమా అంటే ఒక జిమ్మి జిప్ పెడితే ఎట్లా ఉంటుందో అలా ఒక్క చేయితోటే అట్లా ఆటాడిస్తాడు కెమెరాను. పిట్ట కొంచెం కూతగనం, నిజంగా పిట్ట అంటే గుర్తుకొచ్చింది ఆయన. అరుణ్ ఎంత ఉంటాడు ఆయన, మామూలుగా కొలుసుకోవచ్చు మనం ఈజీగా, అంత ఉంటాడు. కానీ అతని టాలెంట్ అమోఘం. సో ఈ రకంగా మంచి మంచి టెక్నీషియన్లతో ఇవాళ నువ్వు అన్నట్టు ఈ మీడియా పేరేందో తెలుసుకోవడానికి, అంటే ఇది ఏ బ్యానర్ తెలుసుకోవడానికి, తమ్ముడు చెప్పినట్టు ఇందాక కుర్చీలో కూర్చున్నప్పుడు డిస్కస్ చేసిండు నాతోటి, కిస్ రా అంటే ముద్దిస్తారా అని పిలిస్తే గుర్తుపెడితే ఈ కిస్ కిస్రా గుర్తుంటుంది అన్నావు సరదాగా. అంటే ఇది గుర్తుకు రావాలంటే కిస్రా అని గుర్తుంచుకోవాలి, ఒకసారి చెప్పండి ఓట్లే కిస్రాకు అది. సో అదేవిధంగా ఇందులో యాక్టింగ్ చేసిన నా మిత్రుడు, ఆయన అంటే ప్రొఫెషన్ వద్దు, వాస్తవంగా అయితే రక్షక భటుడు, ఈ పాటనగుళ్ళలో కూడా యాక్టింగ్ చేసి రక్షించినట్టు. అందరికీ హాయ్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇది ఫస్ట్ టైం అనమాట నేను స్టేజ్ మీద మాట్లాడడం, కొంచెం భయపడ్డాను. వద్దు 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 అంటే పిలిచారు, యాంకర్తో చెప్పి పిలిపించారు. బ్రేకప్ సాంగ్ యాక్చువల్గా మనం అందరం అనుకుంటాం తన మనకు దక్కుతుందనే లవ్ చేస్తాం, బట్ లాస్ట్కి దక్కదు. అది నాకు ఒక చాలా భయంకరమైన బ్రేకప్ జరిగింది. అరే కిరణ్ ఫోన్ చేసి రా బ్రేకప్ సాంగ్ అని చెప్పంగానే కనెక్ట్ అయ్యి అది చూద్దాం ఎలా ఉంటుంది అని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను, మీలానే ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నా. నా స్టైల్లో చెప్పనా రిలీజ్ అని? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. మరి కాసేపట్లో మన కిరణ్ కిస్రా మీడియా ఛానల్లో ఇప్పుడు సాంగ్ రిలీజ్ అవబోతుంది, అందరూ చూసి తరించారు. సో రాజమౌళి గారు, భోలే గారు, శ్రీను గారు, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇందాక బ్రేకప్ అయ్యింది అనేసి మీడియా ముందు ఒప్పుకున్న శివ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శివ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. చప్పట్లు కమాన్ శివ గారు, మీరు బ్యాక్ బెంచర్ కదా, జస్ట్ లాంచ్ అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి కూర్చున్నారు. నేను మా ప్రొడ్యూసర్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సాంగ్ ని ఇంత అద్భుతంగా డైరెక్ట్ చేసిన మా డైరెక్టర్ కందుకూరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన ఇంద్రజిత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ డిఓపి అరుణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సింగర్ హనుమంత్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. నిజంగా మీ వాయిస్ లో ఏదో మా అందరికీ గట్టిగా చప్పట్లు కమాన్. మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? ప్రొడ్యూసర్ గారు అసలు నిజంగా చాలా యంగ్స్టర్స్ అబ్బా, సూపర్. మీరు ఈ స్టేజ్లో ఇలా స్టార్ట్ చేశారు అంటే నెక్స్ట్ ఏ లెవెల్కి తీసుకెళ్తారో నిజంగా వీఆర్ సో ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ ఛానల్. డెఫినెట్లీ అందరూ కీస్టార్ మీడియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగా మా ప్రొడ్యూసర్ గారు, ఇండియాలో ఉన్న టాప్ ఏజెన్సీలో ఉన్నాడు మన కిరణ్, అట్లానే ఇప్పుడు ఈ ప్రొడక్షన్లో ఫస్ట్ సాంగ్ చేయటం చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యూచర్లో ఇప్పుడు మ్యాంగో మ్యూజిక్, ఇప్పుడు ఏదైతే టీ సిరీస్ లాగా ఉన్నారో మన కిస్రా మీడియా కూడా ఆ రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరిన్ని పాటలు పాడాలని, మరిన్ని పాటలు రూపొందించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా శివ బ్రదర్కి, మా బోలేబాయికి, బ్రదర్ గారికి, అందరికీ కూడా రాజమౌళి గారికి చాలా థ్యాంక్స్ అండి. డైరెక్టర్ గారు కూడా ఈ సాంగ్ని మూవీలా తీశాడు. ఆల్ ది బెస్ట్ బ్రదర్ కందుకూరి బ్రదర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజమౌళి గారు, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం, ఎస్పెషల్లీ ఈ సాంగ్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే నేటి యువత అంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో చూసి ప్రలోభాలకు లోబడి వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా సోషల్ మీడియా ద్వారా
వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ల ద్వారా ట్విట్టర్ల ద్వారా ఇట్లాంటి వాటి ద్వారా ప్రేమలో పడి వారు ఏం చేస్తారో తెలియదు వీరేం చేస్తారో తెలియదు వాళ్ళ జీవితాలు ఆ రకంగా కలుసుకున్న తర్వాత చిన్నభిన్నం అయిపోయి యువత లైఫ్ స్టైల్ అంటే జీవితంలో ఎదిగేటువంటి యువత ఇలాంటి వాటికి లోబడి స్టైలు అనే దాన్ని పట్టుకుని లైఫ్ను వదిలి ఇలా ప్రలోభాలకు లోబడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు కాబట్టి అలా కాకుండా యువత అనేవాళ్ళు ఈ దేశానికి ఎంతో ఉపయోగకరం కాబట్టి ప్రేమించిన ఒకరినొకరు తెలుసుకొని వాళ్ళ మనసు నెరిగి వాళ్ళు హ్యాపీగా పెళ్లి బంధం ఏర్పడి పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగించాలనేటువంటి విధానంలో మనం ఉండాలని ఈ మీడియాల ద్వారా మీడియేటర్ల ద్వారా ఇలా కాకుండా ఉండొద్దు యువత అనే దాన్ని ఒక చక్కటి సందేశాన్ని చాలా అద్భుతంగా తమ్ముడు రాయడం కొరియోగ్రఫీ చేయడం తమ్ముడు సింగింగ్ చేయడం తమ్ముడు సంగీతం కూడా అద్భుతంగా ఇవ్వడం చాలా అసలు ప్రతిదీ ఇందులో చాలా బాగుంది పాటలో కాబట్టి ఇట్లాంటి పాటలు ఇంకా సమాజానికి అందించాలని కిరణ్ గారిని ఎస్పెషల్లీ కోరుకుంటున్నా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ భోలే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేను పాట పాడలు పాడడం ఇష్టం కానీ మాట్లాడడం ఇష్టం ఉండదు కాకపోతే ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఇంద్రజిత్ కాబట్టి మనం ఆయన పర్మిషన్ తీసుకోవాలి ఏం చేయాలన్న ఓకే ఈ సందర్భంగా కిస్రా మీడియా నుంచి ఒక అద్భుతమైన లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రిలీజ్ కావడం ఈ మధ్యకాలంలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ యూట్యూబ్లో మీరు అందరు చూస్తున్నారు మా సాంగ్ అల్లాహే అల్లా పాట మీ అందరికి తెలిసిందే అది మా ఛానల్ నుంచి మేము చేసి చాలా పెద్ద హిట్ అయిన సాంగ్ అదే హీరో ఇప్పుడు మళ్ళీ టోనీ ఈ సాంగ్ యాక్టింగ్ చేయడం చాలా బాగుంది నాకు అల్లాహే అల్లా పాట చూసిన ఫీల్ అంటే టోనీ ఇందులో కనపడడం అదే ఆ యాక్టింగ్ అదంతా చూస్తుంటే అనిల్ కందుకూరి అనే డైరెక్షన్ అదంతా చూస్తుంటే కనుక చాలా అంటే ఆ ఛాయలు నాకు అందులో కనిపించాయి సో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇందాక తమ్ముడు రాజమౌళి చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ సాంగ్లు చూసి లవ్ ఫెయిల్ కాకుండా లవ్ను ఎలా సక్సెస్ చేసుకోవాలి అనేది ఇది చేసుకోండి లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఈ మధ్యకాలంలో బాగా హిట్ అవుతాయి వాటిని ఆదర్శంగా తీసుకోవద్దు లవ్ ఎలా ఫెయిల్ కావద్దో వాటిని ఆదర్శంగా తీసుకొని లవ్ ఫెయిల్ కాకుండా లవ్ను సక్సెస్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే పేరెంట్స్ యొక్క అంటే పరిస్థితులను బట్టి అసలు పేరెంట్స్ వాళ్ళకు వాల్యూ ఇవ్వడం అసలు ఈ మధ్యకాలంలో అసలు పేరెంట్స్ ఎవరు పట్టించుకోవట్లేరు ఎందుకంటే మేము కూడా పేరెంట్స్ స్థాయికి వచ్చినాం కాబట్టి దాదాపుగా పాటలు చేసిన వాళ్ళలో కొంతమంది పేరెంట్స్ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత నుంచి ఇంత పిల్లలు ఉన్నారు కాబట్టి సో పేరెంట్స్ను కూడా కొంచెం ఆలోచనలో పెట్టండి అమ్మాయిని లవ్ చేయగానే అమ్మాయి పిచ్చిలో పడి మాయలో పడి ఆమెంబడి ఆమె పరిగెత్తి పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసి చేయొద్దు తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్ అని కోరుకుంటూ పనిచేసినటువంటి ఈ పాట ఏ మాయరో దేవ నీ మాయరో దేవ అంటే ఇక్కడ దేవుడి మీదనే భారం వేసిండు హీరో మీరు గమనించారో లేదో సో ప్రతి లవర్కి కూడా ఆ దేవుడే దారి చూపించాలి ఒక్కోసారి పేరెంట్స్ కూడా అర్థం చేసుకోకపోవచ్చు ఆ దేవుడు మంచి దారి చూపించాలనేటువంటి కోవలో ఈ పాట రమేష్ తమ్ముడు బాగా రాసావు వెరీ గుడ్ ఇంద్రజిత్ మ్యూజిక్ చాలా బాగుంది ఇందులో వింటాంటే మంచి కిక్ ఉంది మ్యూజిక్ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే తోటి మ్యూజిక్ డైరెక్టర్ని కూడా నా మనసు కూడా చాలా ఆనందపరిచింది నాకు చాలా బాగుంది తమ్ముడు ఆల్ ది బెస్ట్ నీకు తర్వాత ఇక తమ్ముడు గురించి చెప్పక్కర్లేదు మా హనుమంత యాదవ్ అంటే ఆయన పాటకు ఎప్పుడు హనుమంతుడే నా దృష్టిలో ఆయన ఏ పాట పాడినా కూడా ఒక హనుమంతునిలాగా హనుమంతుడు ఎంత పెద్ద దిక్కో ఆయన కూడా అలాగే చేస్తాడు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రఘు బ్రదర్ మీరు తర్వాత సీనన్న తర్వాత కిరణ్ బ్రదర్ చెప్తా అక్కడికి వస్తా లైన్కి వస్తాను మళ్ళీ నాకు గుర్తుండదని మర్చిపోతా కదా సో ఈ మధ్య సెల్లులు బాగా మాట్లాడి మధ్య మరపు ఎక్కువైంది సో కిరణ్ బ్రదర్ ఈ పాట నిజంగా మీరు ప్రొడ్యూస్ చేయడం ఒక సినిమా తీసినట్టుగా అనిపించింది నాకు అంటే తమ్ముడు కాంప్రమైజ్ అంటే ఒక రకంగా బడ్జెట్ పరంగా కూడా నేను అనేది ఏంటంటే బడ్జెట్ పరంగా అడ్డంకులు వచ్చినా కూడా ఇందులో తమ్ముడు నాకు ఏదో అనుమానం వచ్చింది ఎయిర్పోర్టులో తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది మరి అది తమ్ముడు నువ్వు ఎలా తీసావో నాకు తెలియట్లేదు అది ఐఫోన్లో అమ్మ ఇది ఇక్కడ బాగుంది ఇది ఏదో ఐఫోన్లో ఫోన్లో తీస్తే మీకు ఖర్చు వెరీ గుడ్ 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 వెరీ గుడ్ అంటే ప్రొడ్యూసర్ను సేఫ్ చేయించే దిశగా కందుకూరి చేసినటువంటి గొప్ప ప్రయత్నానికి అందరు చప్పట్లు ఇట్లా ప్రొడ్యూసర్లు ఖర్చు పెట్టనీయకుండా ఎంతవరకు క్వాలిటీ చేసి వాడుకోవాలో సబ్జెక్ట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్ని చూపిస్తూ అక్కడ ఎయిర్పోర్ట్ అవసరం కాబట్టి సెల్లో తీసి దాన్ని మళ్ళీ అనిల్
అరుణ్ కదా, అరుణ్ కొలుగురి తమ్ముడు, చాలా మంచి కెమెరామెన్ అతను. అతనికి మళ్ళీ సేమ్ మ్యాచ్ ఎలాగా చేయడం గ్రేట్, గుడ్ 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 జాబ్, వెరీ గుడ్, సాహసం. తర్వాత ఓపెనింగ్లో మళ్ళీ అసలు నీ అరంగేట్రం చాలా బాగుంది, మాస్క్ భలే కనిపించినాడు. అంటే నువ్వే ఒక హీరోలాగా అందులో కనిపించినావు, హీరో ఫ్రెండ్ కూడా ఒక వన్ ఆఫ్ ది హీరోలాగా ఉన్నావు, మంచి గడుస్తున్నావు. తర్వాత హీరోయిన్ లాగా అంటే మన యాంకర్ని చూసుకుంటే సరిపోద్ది, అంటే ఆమెను ఈమెను చూసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం. సో నీ యాంకరింగ్ కూడా చాలా బాగుందిరా, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అందరికీ, టీమ్ మెంబర్స్కి అందరికీ, అందరూ ఎవరికైనా మర్చిపోయినా ఎవరు లేదు కదా. సో ఆల్ ది బెస్ట్, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రపంచానికి ఈ పాటను నలుమూలల వ్యాప్తింపజేసేటువంటి మా మీడియా మిత్రులు, మీకు చివరిగా మీరే మా సెలబ్రిటీలు ఒక రకంగా. అంటే ఒక సెలబ్రిటీలు తయారు చేయడానికి ఈ మీడియా అనేది ఒక మాకు ఒక బేస్, అంటే వాళ్ళు లేకపోతే ఒక బేస్మెంట్ అనుకోవాలి, ఇక మిగతా కట్టడం పైకప్ అంతా కూడా ఇంకా జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలతో. మీ బోల్ ఇంతకు నేను ఎవరినో చాలామందికి తెలియదు, ఎందుకంటే నేను తెర మీద కంటే తెర వెనకాల చేసిన కాబట్టి నా గురించి కూడా పరిచయం చేసుకుంటాను ఒక్కటే నిమిషం. నా పేరు బోలే షావలి, నేను మ్యూజిక్ డైరెక్టర్ని. అందరు కూడా సుపరిచితులే తమ్ముళ్ళు ఇందులో, అందరు కూడా నాకు తెలిసిన పరిచయం, నాతో ప్రయాణం చేస్తూ ఉన్నవాళ్లే కాబట్టి నేను ఈ వేదిక మీదకి పెద్ద మనిషిగా కాకుండా వాళ్ళ ఫ్రెండ్గా ఇక్కడికి నేను రావడం జరిగింది. ఎంతోమంది ప్రముఖులు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళల్లో మేము చాలా చిన్నవాణి. నేను ఈ వేదిక మీద ఒక ఏంటి ఒక దాన్ని ఏమంటారు తమ్ముడు, ఒక సెలబ్రిటీగా, అంటే దాన్ని సారీ ఒక ముఖ్య అతిథిగా, గెస్ట్గా, ఒక గెస్ట్గా వచ్చే స్థాయి కూడా నాది కాదు. వాస్తవంగా అయితే ఇప్పుడిప్పుడే ఎదుగుతూ మాకంటూ ఒక బేస్ను వేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్థాయిలో ఉన్నవాడినే. సో నన్ను ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమానికి నన్ను పరిచయం చేసిన మీ టీమ్కి, కిరణ్ అన్నకి నా హృదయపూర్వక, ప్రొడ్యూసర్ కిరణ్ చాలా పైకి రావాలి నేను చెప్తున్నాను, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ. కంఫర్ట్, నేను పాడిన పాటలో ఒక నాకు ఇష్టమైన పాట రవితేజ గారికి పాడాను, కంఫర్ట్ సాంగ్. అందరూ మంచి కంఫర్ట్లో ఉన్నారు కాబట్టి మమ్మీ 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 కడుపులో నాకు కంఫర్ట్ లేదా నీ, లిసన్ టు మీ ఓ డ్యూడ్, నేను ఏడు నెల్లాకే బయటికి తన్నుకు వచ్చారో, దిస్ ఇస్ మై యాటిట్యూడ్. సో ఇంత చాలా కంఫర్ట్గా ఉంది కాబట్టి మీ అందరికి కూడా ఈ పాట చాలామంది అడుగుతారు పాడవని నన్ను, అందుకే ఈ పాడాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ తమ్ముడు ఇంద్రజిత్, మ్యూజిక్ డైరెక్టర్. అనే మంచి సాంగ్ కూడా మాకు వినిపించేశారు, థ్యాంక్ యూ. అండ్ మా యాంకర్ శివ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం, అందరితో మాట్లాడిస్తాము, మీరు చీఫ్ గెస్ట్ కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడాలి. అండ్ మీరు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు అనేది చెప్పండి. చీఫ్ గెస్ట్ అన్నారు కాదు, నేను ఇంకా అంత స్థాయికి రాలేదు, నేను జస్ట్ ఒక యూట్యూబ్ యాంకర్ అంతే. అంత గెస్ట్ అవన్నీ నేను అందుకే చెప్పాను, యాక్చువల్ స్టేజ్ మీదకి రానని కూడా చెప్పాను, అంతే ఇంకా గెస్ట్గా వచ్చే అంత స్థాయి నాకు రాలేదు, ఇంకా తెచ్చుకున్నాక నేనే వస్తాను గెస్ట్గా పిల్లండి అని. ఓకే, నేను ఈ సాంగ్ చూసా బ్రేకప్ అని చెప్పాను కదా ఇందాక, సగం చెప్పి ఆపిస్తాను, మళ్ళీ తమ్నైల్ లేదు ప్లీజ్. బ్రేకప్ అంటే నేను ఫస్ట్ లవ్ చేసా, దాని తర్వాత తనకి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోవడం వల్ల ఇంకా అది బ్రేకప్ అయింది అంతే, అంతకు మించి ఏం లేదు, ఎవరెవరు వదులుకోలేదు, క్లారిటీ ఇచ్చేసా. సాంగ్ అయితే చాలా బాగుంది, కిరణ్ స్టార్టింగ్ చెప్పాడు నాకు ఈ సాంగ్ గురించి చెప్పినప్పుడు, అన్ని బ్రేకప్ సాంగుల్లాగే వెళ్తుందేమో అని అనుకున్నా కానీ చాలా బాగుంది. రైటర్ చాలా బాగా రాశారు, ఒక్కొక్క లిరిక్ చాలా బాగుంది, నాకు ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్టు. మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగుంది బ్రో, వింటుంటే మళ్ళీ వినాలనిపించింది, నేనే బ్యాక్ సైడ్ కూర్చో వన్స్ మోర్ అని అడిగాను యాంకర్ కన్నా, మీకన్నా ముందు నేనే అడిగాను వన్స్ మోర్ అని చెప్పి. చాలా బాగుంది, ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ, అండ్ డైరెక్టర్ గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ బ్రో, తప్పకుండా హిట్ అవుతుంది, అందులో నేను కూడా లైక్ కామెంట్ పెడతాను. ఓకే, అందరూ చూడండి, షేర్ కూడా చేయండి, అందరూ చూడండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సాంగ్ చాలా బాగుంది, వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది, అందరూ వింటారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరణ్కి, అండ్ ప్రొడ్యూసర్ బ్రోకి, అండ్ ఇంద్రన్కి థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. అండ్ బోలే సార్ థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు, రాజమౌళి అన్న థ్యాంక్ యూ, అన్న శివన్న థ్యాంక్ యూ సో మచ్, హనుమంతన్న. లేదన్న, ఇది ప్రొడ్యూసర్ గారు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం రాస్తాను, నాకు వేరే ఏది ఏం లేదు, అలా అని ఏం లేదన్న. ఓకే, ఈ పాటకు మ్యూజిక్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది,
నేను ఈ ఒక్కటే సాంగ్ కాదు, నేను 2019లో వరంగల్ ట్యూన్స్ అనే ఛానల్ పెట్టాను. అప్పుడు వెళ్ళిపోకి సాంగ్ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికి తెలుసు. అది నేను చేసిన మ్యూజికే, ఆ ఛానల్ నాదే. దాని తర్వాత ఇందాకి వెళ్ళి వెళ్ళి మళ్ళీ రాకి ఊగే ఊరి ఊరి ఉయ్యాలా అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే ఒక 50-60 పాటలు హిట్ పాటలు వేసాను. కాకపోతే నాకు ఈ పాట మ్యూజిక్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. నా దగ్గరికి రమేష్ ఆ బడ్జెట్ ఎంత అనేది పక్కన పెడితే అన్న మనం ఒక హిట్ కొట్టబోవాలి ఖచ్చితంగా అని నాకు చెప్పాడు. ఇక నేనైతే దాన్ని ఒక అంటే వాస్తవానికి యూట్యూబ్లో తక్కువ పేమెంట్ ఉంటుంది కానీ నేను దిల్రుబాయ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశాను. దీంట్లో చాలా బాగా వచ్చింది సాంగ్. అందరూ మీరు చూసి ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, అదేవిధంగా మరి డైరెక్టర్ గారు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, బోలి అన్నకి, అదేవిధంగా నేను ఎన్ని ఎంత సతాయించినా కూడా టేకుల మీద టేకులు తీసుకుంటూ పాడిన హనుమంత్కి, అదేవిధంగా కాంప్రమైజ్ అవ్వకుండా నా ఇంటబడి నా చేసిన లిరిసిస్ట్కి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ తెలుస్తున్నాను. స్టేజ్ పైన ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన బోలే సార్ గారికి, అనిల్ అన్న, ఆయన శివన్న, ఇంద్రజిత్ అన్న, ఆయన రమేష్ బ్రో, అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. మీకైతే స్పెషల్గా ఎందుకంటే లేదు సార్, అంటే మీ అంటే మీతో ఒక ఇట్లాంటి స్టేజ్ షేర్ చేసుకోవాలనుకున్నా చాలా రోజుల నుంచి వెళ్ళి చేసుకోలేకపోయినా, ఈ రోజుతో అది నాకు మంచి సంతృప్తినిచ్చింది. సో ఫస్ట్ సాంగ్ పాడతా. కళ్ళు లేనిదే ప్రేమ కలిపినాదే నీతో, బాధ నాకు లేదని కుల్లుకున్నదో, నీతో నన్ను కలిపిదాకున్నదో, నీ మాయరో దేవా కోరుకున్న ప్రేమ మారే రోగమై, ఎన్ని సిక్కులో దేవా మనసున సేరినాది సూడు సొక్కమై, నీ మాయరో దేవా కోరుకున్న ప్రేమ మారే రోగమై, ఎన్ని సిక్కులో దేవా మనసున సేరినాది సూడు సొక్కమై. ఈ పాట చాలా పెద్ద హిట్ కావాలని ఆల్ ది బెస్ట్ కిరణ్ అన్న, అండ్ కంగ్రాచులేషన్స్ సాంగ్ విడుదలవుతున్నందుకు. అండ్ ఇలాంటి పాటలు మరిన్ని మీరు ఎన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ థ్యాంక్స్ ఇక్కడికి అందరు వచ్చి మా అందరిని ఆశీర్వదించినందుకు. థ్యాంక్స్ లాడ్. థ్యాంక్ యూ సో మచ్. పరశురామ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన సోషల్ మీడియా మీమర్స్ అందరికి కూడా హాయ్. నేను స్పెషల్లీ ఇక్కడికి వచ్చింది మా డార్లింగ్ కిరణ్ కోసం. నాకు 2 రోజుల ముందు ఫోన్ చేసి అన్న ఒకసారి వీడియో కాల్ చేసి నీకు పాట చూపిస్తాను, అది ఎలా ఉందో చెప్తావా అన్నాడు. ఏం పాట అని అడిగాను నేను. అంటే నేనే ప్రొడ్యూస్ చేశాను. అంటే ఎంత అయింది అని ఒక అమౌంట్ చెప్పాడు నాకు. అన్న పిచ్చేవాడిని కింద యూట్యూబ్ సాంగ్ మీద ఎవడన్నా అంత పెడతాడా అన్నాను. అంటే లేదన్న ఒకసారి సాంగ్ చూడు అన్నాడు. సాంగ్ చూశాక నేను ఒక్కసారి చూశాను, కానీ అది నేను హమ్ చేస్తున్నాను తర్వాత కూడా. ఎస్పెషలీ యాక్టర్స్ సార్, యాక్టర్ ఆయన ఉన్నారా లీడ్? లేదు, ఓకే. ఆ లీడ్స్ ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు సార్ ఇంద్రజిత్ గారు వచ్చారు సార్, చాలా బాగుంది సార్. అండ్ లిరిసిస్ట్ నువ్వు సతీష్ వాళ్ళ తమ్ముడు అని తెలిసినట్టు నీ పేరు, చాలా బాగా చేసావు బ్రో. సో చాలా చాలా అద్భుతంగా చేశారండి. అండ్ వీళ్ళందరినీ బ్లెస్ చేయడానికి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. శివన్న, నాకు మీ యాంకరింగ్ చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ఎప్పటి నుంచి కలుద్దాం అనుకుంటున్నాను, కుదరలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం కలిసాం. సో ప్లీజ్ బ్లెస్ దెమ్, సపోర్ట్ దెమ్. మీడియా వాళ్ళకి, మీమర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మేక్ దిస్ సాంగ్ ఎ బ్లాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా కనెక్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి మా సాంగ్ గురించి మాట్లాడారు, దట్ ఈస్ రియలీ స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్లో ఇరగదీసిన వన్ ఆఫ్ ది హీరో మలేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు మల్లిక్ రాజ్. నేను 724 అనే ఒక మూవీతోటి 2015లో హీరోగా ఎంటర్ అయ్యాను. కాకపోతే అది చిన్న సినిమా, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాను. ప్రజెంట్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తూ ఉన్నాను. నా యొక్క గురువు బోలే శివాలి గారు, ఎట్ ది సేమ్ టైం నా మిత్రుడు రాజమౌళి గారు,
మేమంతా వరంగల్ మార్ముల గ్రామం మహబూబాద్ నుంచి వచ్చాం. అక్కడ పల్లె పాటలు, పల్లె శుద్ధులు ఇట్లాంటి స్టేజ్ల పైన వీధి నాటకాలు చేస్తూ వచ్చాం. కాకపోతే కళ మీద ఉన్న మక్కువతో ఇప్పటికీ ఆ జర్నీ చేస్తున్నాం. నేను ఇక్కడే హెడ్ కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగాలని నా ప్రయత్నం చేస్తున్నాను. రీసెంట్లీ హంట్ మూవీ చేశాను అండ్ వాల్తేర్ వీరయ్య ఇలా ఒక 16 సినిమాలు చేశాను. ఇది నా యొక్క ఇంట్రొడక్షన్, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఎనీవే ఇక సాంగ్ గురించి వస్తే, ఒకప్పుడు మీడియాకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు లేని టైంలో కూడా ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలన్న ఉద్దేశంతో అప్పుడు సాంగ్స్ పైనే బేస్ అయి ఉండేది, పల్లె పాటలపైనే బేస్ అయి ఉండేది. అలాంటి పల్లె పాటల్ని ఇప్పుడు తీసుకొచ్చి, అంటే ఇప్పుడు మన రైటర్లు రాసే విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ బాణీలు ఈ బాణీలు మీరు ఒకసారి బేరుజు వేసుకుంటే ఆ కళ అనేది ఎవర్ గ్రీన్, ఆ మ్యూజిక్ అనేది సముద్రం. ఆ సముద్రంలో ఒక చిన్న రవ్వను మనం చూస్తున్నాం. ఈ రవ్వ ఏంటంటే మీరు బయటికి వెళ్ళాక హమ్మింగ్ అలా వస్తుంది. దీనికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ కిరణ్ గారు మరియు కిష్నా మీడియా మరియు రమేష్ తమ్ముడు బారాసావ్ ఎక్సలెంట్, మ్యూజిక్ డైరెక్టర్ గారు మీరు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. దీనంతటికీ మా యొక్క టైగర్ లీడ్ డైరెక్టర్ అనిల్ కందుకూరి. అనిల్ కందుకూరి నిద్ర పోడండి, ఈ సాంగ్స్ చేసేటప్పుడు నిద్ర అనేది పోడు. ఎందుకు నిద్ర పోడు అంటే ఆయన వర్క్ పైన అంత డెడికేషన్తో వెళ్తాడు. ఒక టైంకి భోజనం కూడా చేయడు ఫ్రేమ్ టు ఫ్రేమ్, అంటే దీనికి టైం లిమిటేషన్ తక్కువ ఉంటుంది. వన్ డేలో చేయాలి టార్గెట్, అంటే వన్ డే మిస్ అయిందంటే లక్షల్లోకి వెళ్ళిపోయింది. సో అదంతా మనకు తెలుసు. అట్లాంటి టైమింగ్ను అతను బేస్ చేసుకొని ఆ ప్రొడ్యూసర్కు ప్లస్ ఆర్టిస్టులకు ఎవరికైనా సరే ఎటువంటి లోటు జరగకుండా ప్రాజెక్ట్ను పర్ఫెక్ట్ 100% జెన్యున్గా దింపే ఒక డైరెక్టర్ ఎవరు అంటే అనిల్ కందుకూరి. సో ఇక అన్నిటికీ మించి నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే, ఇంత పెద్ద సెటప్లో ఇట్లాంటి ఒక సాంగ్ చేశారు. చాలామంది అన్నారు సాంగ్కి ఇంతనా అంటే అంతే ఉంటుందండి. దాని యొక్క పరిధి, మనం చేయాలి అనుకునే పరిధి ఉన్నతంగా ఉంటే దానికి మించిన ఒక స్థాయి వస్తుంది. సో అట్లాంటి స్థాయికి నిర్ణయం తీసుకొని చేసిన మీడియా ఎవరైతే మీరు ఉన్నారో సార్, ఆర్గనైజేషన్ కిరణ్ గారు మీరందా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అది చిన్న పెద్ద సినిమా అయితేనే చేయాలి, వెబ్ సిరీస్ అయితేనే చేయాలి, ఇది కాదండి. ఒక చిన్న ఏదైనా సరే కళ అనేది దానికి మీరు ఇచ్చే సపోర్ట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారి గురించి చాలా మంది మాట్లాడారు, ఇప్పుడు అనిల్ గారు వచ్చి మాట్లాడతారు. అనిల్ గారు ప్లీజ్. అండ్ ఐఫోన్లో కూడా సినిమా తీయచ్చు అనే ఒక పాయింట్ని ఆయన సీరియస్గా తీసుకొని ఇక్కడ మనకి స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. ఒక షాట్కి యునో ఆ షాట్కి నార్మల్ డిఎస్ఎల్ఆర్తో తీసిన వాటికి డిఫరెన్స్ ఎక్కడా కనిపించలేదు. దట్ వాజ్ అమేజింగ్. ఒకసారి గట్టిగా చప్పట్లు. సో టాలెంట్ని బయటకి తీసుకురావాలి అంటే మన దగ్గర ఏమున్నా దాన్నే ఆయుధంగా వాడుకొని పైకి రావచ్చు అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో అనిల్ గారు ప్లీజ్. కిరణ్ ఒకసారి పైకి రా, కిరణ్ ఇక్కడ రా. ముందుగా నా తమ్ముడు రమేష్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ముందుకు వచ్చినప్పుడు అన్న మీరు చెయ్యాలి అని అన్నాడు. తమ్ముడు చేస్తాను అన్నాను. కిరణ్ అన్నకు పరిచయం చేశాడు, అప్పటి నుంచి మూవ్ అయిపోయాను. అప్పటి నుంచి ఇంకా ఒక 10 డేస్ ఈ సాంగ్ కోసం లొకేషన్ అని దాని ఇదని జరిగింది చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అని తమ్ముడు అవకాశం ఇచ్చినందుకు. తర్వాత కిరణ్ అన్న, రిసీవ్నెస్ చాలా బాగుందన్న. ఎల్లగానే రిసీవ్ చేసుకొని ఇలా చేయాలి అలా చేయాలన్నప్పుడు నేను ఒక లైన్ చెప్పాను, ఆ లైన్ కాకుండా ఈ లైన్ చేద్దామని అన్నప్పుడు ఓకే చాలా బాగుందని చెప్పారు. కిరణ్ అన్న చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా ఇంద్రజిత్ అన్న, ఇంతవరకు అయితే ఎప్పుడు మాట్లాడలేదు ఫోన్లో కానీ, ఇక్కడ ఫస్ట్ టైం వేదిక మీద పరిచయం అయ్యాడన్న. కానీ మీ పాటలు వింటూ ఉంటాను, చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఒక మంచి సాంగ్ కిస్రా మీడియా ప్రాజెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా హనుమంత్ అన్న, హనుమంత్ అన్న నాకు చాలా సంవత్సరం నుంచి పరిచయం, కానీ ఎప్పుడు మాట్లాడుకోవడం అంటే ఆ పని అలా ఉంచుతుంది సైలెంట్గా మనుషుల్ని. అలా నాకు హనుమంత్ అన్న మా మధ్య చాలా వ్యక్తిగత సంబంధాలు ఎక్కువ ఉంటాయి. ఎంత గొప్ప మంచి పాటను పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు హ్యాపీగా ఉంది మీ అందరి మధ్యలో ఈ ప్రాజెక్ట్ నేను చేయడం. అదేవిధంగా నేను అంటే చిన్నతనం నుంచి
ఈ కళ అంటే రావడం నాకు ఇంట్రెస్ట్ పుట్టడానికి కూడా మా బోలే సార్ గారు అండ్ మా రాజమూలన్న మల్లేష్ అన్న బాల సార్, మా ఊరే మానుకోట మహబూబాబాద్, అక్కడి నుంచి ఆ సార్ వాళ్ళని అన్నయ్య వాళ్ళని చూస్తూ ఎదుగుతూ వస్తున్నా. వాళ్ళ ప్రోత్సాహం ద్వారానే నేను ఇంత ముందుకు వచ్చాను. అంటే అక్కడి నుంచే నాకు తమ్ముడును చేయగలవు అనే చిన్న ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి, ఇంటర్ టైంలో చదువుతున్నప్పుడు నువ్వు చేయాలి అది చేస్తుంది చేయాలని చెప్పి నాకు నా చిన్నతనం నుంచే ప్రోత్సహించి నన్ను ఎమ్మటి పెట్టుకొని థ్యాంక్ యూ సార్ బోలి సార్ ఫిలోగానే ఇంత దూరం వచ్చి తమ్ముడిని ఆశీర్వదిస్తున్నందుకు. అండ్ రాజమౌళన గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నా లైఫ్లో చాలా స్పెషల్ రోల్ అన్నది, ఎందుకంటే నాకేం తెలియని టైంలో నుంచి నన్ను దగ్గర పెట్టుకొని చాలా గొప్పగా ఒక మనిషిని తీర్చిదిద్దినాడు. రాజమౌళనకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. లవ్ యూ సో మచ్ అన్న. అదేవిధంగా మల్లేష్ అన్న, నాకు మధ్యలోనే పరిచయం కానీ మౌబదం తెలియదు, తర్వాత నాకు తర్వాత తెలిసింది సో అని సో అని అన్న నాకు వేరే విధంగా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా. ఇంటికి వెళ్తే రాజమౌళన భార్య వదినమ్మ కానీ వచ్చినారు ఇక్కడికి, వదినమ్మ కానీ అక్క కానీ నన్ను ఒక సొంత కొడుకులాగా అంటే ఒక మర్దిగా ఒక తమ్ముడుగా చూడకుండా సొంత కొడుకులాగా చేసి ట్రీట్ చేస్తూ నన్ను ఆశీర్వదిస్తుంటారు ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ వదినమ్మ అక్కలందరికీ. ఇంకోటి ఇప్పుడు చిన్న మాట అన్న, ప్రేమ ప్రేమ అనే రెండు పదాలు చాలా గొప్పవన్న. అది కొంతమందికి తెలుసు, అంటే నాకు తెలిసింది చిన్న మాట చెప్తాను. అంటే అమ్మని ప్రేమించవచ్చు, నాన్నని ప్రేమించవచ్చు, చెల్లెని ప్రేమించవచ్చు, అదేవిధంగా ఇతర స్నేహితులను కూడా ప్రేమించవచ్చు. ప్రేమ అనే రెండు పదాలు చాలా అంటే అది ప్రియురాలను కూడా ప్రేమించవచ్చు, అది చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రేమ చావలేదు, ప్రేమికులు చచ్చిపోయారు అంతే. ప్రేమ చావలేదు ప్రేమికులు, అంటే లవ్ ఫెయిల్యూర్ కాదు, లవర్స్ ఫెయిల్యూర్. ఏ పాటలైనా ప్రేమ ఎప్పుడు గొప్పదే, అందరికీ సమానంగానే ఇస్తుంది, మనం చూసే కోణాన్ని బట్టి ఎంచుకునే విధానాన్ని బట్టి మారుతుంది. కాబట్టి లవ్ ఫెయిల్యూర్ కాదు, లవర్స్ ఫెయిల్యూర్. సో అది ఆ పాట ప్రాజెక్ట్ అలా వచ్చింది చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఎవ్రీవన్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కీసరా మీడియా కిరణ్ అన్నకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మర్చిపోయాను అశ్వత్థామ డైరెక్టర్ గారు అన్న, థ్యాంక్స్ అన్న చెప్పగానే అన్న కోసం వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, తమ్ముని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అండ్ ద మ్యాన్ ఆఫ్ టుడే సాంగ్, మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కిరణ్ గారు ప్లీజ్. అందరికీ హాయ్ అండి. సో నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను నాకు తెలీదు. కింద నుంచి కూర్చొని అది ఐ మీన్ కింద చూస్తూ మాట్లాడతా, బట్ నా తల అయితే మాత్రం ఎత్తలేను. సో నేను పిలవంగాల్ని శివ అన్న అందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రానోలు కూడా నాకు చాలా మంచి విషెస్ చెప్పారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ అన్న థ్యాంక్ యూ, నేను నమ్ముకున్నది నాకైతే చేసిచ్చావు, అండ్ నిన్ను నమ్మి నేను ఇంకోటి అయితే ఈ స్టేజ్ మీద ఒక ప్రామిస్ చేస్తున్నాను. సో పర్లేదు, నో ఇష్యూస్. సో మా ప్రొడక్షన్ సంగతి ఏంటి అని అంటే, లైక్ చిన్న ముసలి ముతుకోవాలందరినీ పైకి తీసుకొని వచ్చి ఒక చేయూతనెత్తని ఇవ్వాలనేదే మా ఈ ప్రయత్నము. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. తెలుగులో ఏదన్నా మీనింగ్స్ ఏదన్నా రాంగ్ ఉంటే నన్ను క్షమించండి, 10th క్లాస్లో తెలుగు ఫెయిల్ నేను. అండ్ పరశురామ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ పిల్లంగాల్ని వచ్చినందుకు. శ్రీనన్న థ్యాంక్ యూ సో మచ్, మన యాంకర్ శివ అన్న పేరు పేరు పేరున ఒక్కొక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి. అండ్ మేము ఇది ఈవెంట్ సడన్గా చేయటానికి అండ్ మాకు సపోర్ట్ ఇచ్చిన దినేష్ అన్న పిఆర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సాంగ్కు 6 ప్రాణాలండి, రాసినవారు, మ్యూజిక్ కొట్టినవారు, పాడినవారు, మళ్ళీ మీరు దీనికి తీసిన మన అనిల్ గారు, ప్లస్ డబ్బులు పెట్టి ఇంతమందికి లైఫ్ ఇచ్చిన అన్నగారికి, కిరణ్ గారికి. వాస్తవం చెప్పినట్టే మహబూబాబాద్ జిల్లా కేశవరం అని ప్రసాద్ ల్యాబ్ ఎప్పుడు చూడాలనుకున్నాను, కానీ ఈరోజు బొలిగా దయవల్ల స్టేజ్ ఎక్కినట్టే నిజంగా గ్రేట్ సార్. నా దయవల్ల కాదు, కిరణ్ గారు దయవల్ల. ప్రసాద్ ల్యాబ్ ఎప్పుడు చూడాలనుకున్నాను, ఇవాళ ఇలా సాంగ్ ఉందని చెప్పంగానే ఒక 3 ముందు వచ్చి కూర్చున్నాను అనిల్ గారు ఇలా సాంగ్ చూడాలంటే సార్ గారికి. ఈ ప్రసాద్ ల్యాబ్ చూడాలనుకుని ఇలా ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇలా నా కళ నెరవేరింది. మళ్ళీ స్టేజ్ మీద ఎక్కినట్టే నిజంగా
రాజమౌళి గారికి ప్లస్ బోలే గారికి ఇక్కడ ఉన్న అందరికీ ఇక చెప్పలేంత చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ చెప్పలేంత అంటే బాలు బుక్యా బాలు అని ఇప్పుడు బంజారా సినిమాలకి ప్రోత్సాహం ఇస్తున్నారండి. ఈ మధ్యకాలంలో నేను ఒక మ్యూజిక్ చేశాను బంజారా సినిమాకి, దాన్ని చాలా మంచి మనిషి, అందరికి అన్నం పెట్టాలనుకుంటాడు. ఇప్పుడు కిరణ్ గారు ఇట్లా కలిసి ఏదైనా మాట్లాడితే ఆయనకి ఏ రకంగా ఇది చేయగలను అనేలాగా ఆలోచిస్తాడు ఆయన, అందుకే నాతో పాటు వచ్చాడు కాబట్టి బాలుకి. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కిరణ్ అన్న, మీ ద్వారా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.